వైఎస్ వివేక హత్య కేసులో కడప సెంట్రల్ జైల్లో విచారణకు హాజరైన వైఎస్ భాస్కర్ రెడ్డి సిబిఐ ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. వివేక లేఖ చూస్తే అసలు విషయాలు బయటపడతాయని, లెటర్ లేకుండా ఏ దర్యాప్తు సంస్థ కూడా ఈ కేసును పూర్తి చేయలేదని భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. కొందరు కేసును పక్కదారి పట్టిస్తున్నారని, తనను అరెస్ట్ చేస్తే చేసుకోండని, దేనికైనా తాను సిద్ధమేనని ఆయన అన్నారు. తన ఆరోగ్యం బాగా లేకపోయినా విచారణకు వచ్చానని, సిబిఐ ఎస్పీ లేనందున మరోసారి నోటీసులు ఇస్తామని అధికారులు చెప్పారని భాస్కర్ రెడ్డి చెప్పారు. తిరిగి మళ్ళా నోటీస్ ఇస్తామన్నారు. మిగతా విషయాలు ఆల్రెడీ మన అవినాష్ రెడ్డి గారు హైదరాబాద్ లో మీడియాని చెప్పాను కాబట్టి సౌందర్యం చెప్పదలుచుకోలేదు. బట్ నాకు తెలిసిన విషయం ఒకటే చెప్పగలుగుతాను, ఈ కేసు సాల్వ్ కావాలంటే ఆ లెటర్ విషయం తప్ప వేరే మార్గమే లేదు. ఎన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలిసినా కూడా ఆ లెటర్ విషయం కనుక్కుంటే అసలు విషయం బయటకు వస్తుంది. దానికి అవన్నీ పక్కదో పట్టు వచ్చి చేస్తున్నారు. దయచేసి సిబిఐ వారికి మళ్ళా విన్నవించుకుంటున్నా న్యాయమైన పద్ధతిలో